అధిక సాంద్రత పద్ధతిలో దిగుబడి పెరగడానికి గల కారణాలు ఒకటి ఈ పద్ధతిలో పత్తి చదరపు మీటర్కి మొక్కల సంఖ్య పెరగడం మొక్కల ఎత్తును పెరుగుదలను నాలుగు నుంచి ఐదు అడుగుల వరకు నియంత్రించడం వలన మొక్కలు త్వరగా కాపుకు వచ్చి ఎక్కువగా కాయలను నిలుపుకొని సామర్థ్యం కలిగి ఉంటాయి రెండు ముఖ్యంగా పంట తర్వాత రావుకు వచ్చి ఒకేసారి పత్తి పలిగే కాలాను ఎంచుకోవడం మూడు మొక్కలు దగ్గరగా ఉంటాయి అనగా సుమారు 15,000 నుంచి 22,000 వరకు ఎకరానికి ఉంటాయి నాలుగు ఎకరానికి సుమారుగా 8 నుంచి 10 క్వింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దిగుబడి అనేది ప్రాంతాన్ని బట్టి పాటించే యాజమాన్య పద్ధతులను బట్టి వేరవుతుంటుంది అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు వలన లాభాలు ఒకటి పంట ముందుగా నవంబర్ డిసెంబర్ నెలలో చేతికి ఉంటుంది రెండు గులాబీ రంగు పురుగు నుండి పైరు పాక్షికంగా తప్పించుకుంటుంది తద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది మూడు రెండవ పంట సాగుకు అనుకూలం నాలుగు రెండవ పంటగా పెసర మినుము లాంటి అపరాల పంటలను సాగు చేసినట్లయితే నేల సారవంతం అవుతుంది తద్వారా తర్వాత విత్తే పంటలకు ఎరువుల మోతాదును తగ్గించుకోవచ్చు ఐదు రెండవ పంట సాగు చేయడం వలన నిరంతరంగా పెరిగే గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించవచ్చు తద్వారా వచ్చే సంవత్సరం ఆశించే గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గిపోతుంది ఆరు పంట అంతా ఒకేసారి కాపుకు రావడం వలన యాంత్రీకరణతో పత్తి పంటను కోయవచ్చును ఏడు ప్రస్తుత తరుణంలో కూలీల సమస్యను అధిగమించేందుకు ప్రతి పంటను విత్తే మరియు పత్తి ఏరే యంత్రాలు అందుబాటులోకి వస్తే అధిక సాంద్రతతో పత్తి సాగు రైతులందరికీ లాభదాయకంగా ఉంటుందని తెలియజేస్తున్నాం అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుల వల్ల లాభాలు అగ్రికల్చర్ ట్యుటోరియల్స్ ద్వారా మీకు అందించాము ఈ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇలాంటి వీడియోస్ని అందించడానికి తోడ్పడండి ఇట్లు మీ అగ్రికల్చర్ ట్యూటోరియల్స్ యాజమాన్యం వెంకట కిరణ్ రెడ్డి.